సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని గిద్దపెరమల్ల స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వరుసగా 7వ సంవత్సరం కూడా కళ్యాణోత్సవం నిర్వహించారు. అరుదైన ఈ సందర్భాన్ని చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కరీంనగర్ నగరంలో ఏ పండుగ జరిగినా భక్తులకు ముందుగా గుర్తుకు వచ్చేది గిద్దపెరమల్ల స్వామి ఆలయం. దసరా అయినా సంక్రాంతి అయినా భక్తులంతా అక్కడే సంబురాలు నిర్వహించుకుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆలయం ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. స్వామివారి తరపున బంధువులుగా కొంతమంది, అమ్మవార్ల తరపు బంధువులుగా కొంతమంది భక్తులు వేడుకలు జరిపారు. ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ వల్లి దేవసేన అమ్మవార్లతో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నా వీక్షించినా అంతా శుభమే జరుగుతుందని పండితులు చెప్పారు. కళ్యాణం కోసం దేవాలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ పాలక మండలి చైర్మన్ గణగాని సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. నగర ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవానికి హాజరయ్యారు. ప్రతి ఏటా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కళ్యాణోత్సవం నిర్వహిస్తామని సత్యనారాయణ గౌడ్ చెప్పారు. ఈ ఆలయంలో కళ్యాణోత్సవం జరపడం వరుసగా ఇది 7వ సారి అని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలను తెలియజేశారు. సుబ్రహ్మణ్యం కళ్యాణం ఈరోజు జరుగుతున్నది. ఈ కళ్యాణము ఇది 6వ సంవత్సరం ముగించుకుని 7వ సంవత్సరం సందర్భంగా భక్తులకు అంత బాధ జరగిన భావంతో మేము 10 సంవత్సరం కూడా ఇక్కడ పిలగాని తరపున సదగాన కుమరయ్య గారు సుబ్రహ్మణ్య స్వామిగా కళ్యాణంకు వాళ్ళు వచ్చారు. అదేవిధంగా వల్లి దేవసేన అమ్మాయిల పక్షాన భక్తిని రాజుగారు వాళ్ళ దంపతులు, అదేవిధంగా ఇక్కడ శంకర్ గారు, శంకర్ వాళ్ళ దంపతులు, వాళ్ళ అమ్మాయిలు తీసుకొచ్చారు కళ్యాణం.